నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. నిజంగా మన ఛానల్లో వారాహ్యమ్మవారి గురించి మన మటుకే కాకుండా ఏంజల్ నెంబర్, స్విచ్ వర్డ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ ఏంజల్ నెంబర్ ఎందుకోసము అని అంటే, మనకి టైం అనేది కలిసి రావాలి. నిజంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు లక్ అనేది కూడా, అదృష్టం అనేది ఎలా అయితే ఉండాలో, మనం చేసే పనికి ఒక మంచి సమయం, సందర్భం అనేది కూడా కలిసి రావాలండి. అప్పుడే దాంట్లో మనం చక్కగా 100% మన సక్సెస్ని చూడగలుగుతాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్ కూడా అందుకోసమేనండి. అక్కడ నేను ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు, అక్కడ నా టైం అస్సలు బాగోలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అంతా కూడా ఆపోజిట్గానే జరుగుతుంది అక్క అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక మిరాకిల్ ఏంజల్ నెంబర్ అనే చెప్పవచ్చు. ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి, ఎలా వాడుకోవాలి, ఆ ఏంజల్ నెంబర్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. మీ అమ్మనందరికీ తెలుసండి ఏంజల్ నెంబర్స్ గురించి మనం తెలియచేస్తూనే ఉన్నాం. ఇలా 111 కానీ, 222, 333, 444 అనే నెంబర్స్ మటుకే కాకుండా ఇంకొన్ని ఏంజల్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే, మనకి దేవతలండి ఏంజల్స్ మనకి ఈ నెంబర్స్ ద్వారా మంచి చెడు అనే విషయాల్ని మనకు తెలియచేస్తూ ఉంటారు. మనకి ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉందన్నమాట. అలాగే ఈరోజు చూడబోయే ఏంజల్ నెంబర్కి నిజంగా మనకు ఒక మంచి సమయం కూడా కలిసి రావాలి. మనం చేసే ప్రతి పనికి కూడా సమయం కలిసి రావాలని కోరుకుంటూ, ప్రపంచాన్ని అడుగుతూ, ఆ ఏంజల్ నెంబర్స్ని అడుగుతూ మనం ఒక చిన్న పరిహారం చేయబోతున్నామన్నమాట. ఇలా చేస్తే కనుక ఏ పని చేసినా కూడా మన సక్సెస్ని చూడగలుగుతాం. నిజంగా బయటకు వెళ్ళేటప్పుడు మనందరికీ కూడా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఇలాగా ఒక ఫ్యాన్సీ నెంబర్స్, ఒక 111 కానీ, 222 కానీ, 333, 444, 777, 555 అనే నెంబర్స్ని మనం పదే పదే రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్కి ఒక కొత్త విషయం అండి, ఒక కొత్త జాబ్ మనకి రాబోతుంది. ఒక కొత్తగా మనకి ఒక చదువంతా అయిపోయింది, ఒక జాబ్లో అడుగు పెట్టబోతున్నాము అని అనుకోవడం కానీ, లేదంటే అలాంటి ఒక థ్రిల్లింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది మనం ఊహించుకుంటే కనుక నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాము, అందులోకి వెళ్ళబోతున్నాం. ఒక జాబ్ని మనం అనుకున్న జాబ్ దొరికింది, అందులో జాయిన్ అవ్వబోతున్నాం. అనుకున్న మ్యారేజ్ని, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనో, ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. ఆ లైఫ్లో ఎంటర్ అయితే కనుక ఎంత హ్యాపీగా ఉంటుందో, అలాంటి విషయాలన్నీ కూడా బాగా మనకి అనుకున్న టైంకి జరగాలి, మంచి సక్సెస్ని చూడాలి, టైం బాగా కలిసి రావాలి అని అంటే కనుక ఒక ఏంజల్ నెంబర్ అనేది ఉందండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ ఏంజల్ నెంబర్ 9191 అనే ఏంజల్ నెంబర్ అండి. ఈ ఏంజల్ నెంబర్ నిజంగా చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి, ఒక మిరాకిల్ ఏంజల్ నెంబర్ అనే చెప్పవచ్చు. ఇంకా ఈ ఏంజల్ నెంబర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక, మనకి చేతికి కట్టుకునే వాచ్ అనేది ఉంటుంది కదా, అంటే టైం చూసుకునే వాచ్ అనేది ఉంటుంది కదా. ఆ వాచ్ లేడీస్ వాచ్ అయినా సరే, జెంట్స్ వాచ్ అయినా సరే, మనకి ఒక దానికి బెల్ట్ ఉంటుంది, వాచ్కి బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్కి వెనకాలండి ఈ ఏంజల్ నెంబర్ని రాసుకోవాలి. 9191 అనే ఏంజల్ నెంబర్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో ఆ వాచ్కి వెనకాల రాసుకుంటే కనుక, అంటే అండి మనం బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి వాచెస్ కనుక మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఈ వాచ్కి వెనకాల ఒక రబ్బర్తో వచ్చే ఒక బెల్ట్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ బెల్ట్ మీద రెడ్ కలర్ పెన్నుతో 9191 అనే నెంబర్ని మీరు రాసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు వాచ్ కట్టుకొని మీరు బయటికి వెళుతున్నారో, నిజంగా మంచి సమయం అనేది మనకు ఆ టైంలో వచ్చేసి టైం బాగోలేకపోయినా కూడా ఈ ఏంజల్ నెంబర్ అందులో ఉండటం వల్ల నిజంగా మనకి టైం బాగా కలిసి వస్తుంది అని చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా అయిపోయిందండి. అంటే ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఏంజల్ నెంబర్కి అంత శక్తి ఉందండి. ఒకవేళ జెంట్స్ వాచ్, గోల్డ్ వాచ్ లాంటిది ఏదైనా ఉందనుకోండి, ఆ వాచ్లు మనం పెట్టడానికి రాయటానికి కుదరదు. 9191 ఎలాగ రాయటం, ఏంజల్ నెంబర్ రాయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు, మన ఇంట్లో ఒక వాల్ క్లాక్ ఉంటుంది కదా, గోడకు పెట్టుకునే వాల్ క్లాక్ ఉంటుంది కదా, మన ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళకి, లేడీస్కి కానీ, ఇంట్లో అక్క నాకు టైం అనేది అస్సలు బాగోలేదు అక్క, నేను ఎంత మంచి చేసినా సరే నాకు చెడ్డ పేరే వస్తుంది, అందరూ కూడా నన్నే తిడుతూ ఉన్నారు, నాకు టైమే బాగోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు
వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న వాల్ క్లాక్కి వెనకాలైనా సరే ఈ ఏంజల్ నెంబర్ని వెనకాలండి. ఆ వాల్ క్లాక్కి వెనక తిప్పితే కనుక మీకు ఇది ఎంటీగా ఉంటుంది కదా, ప్లేస్ ఉంటుంది కదా, అందులో మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక స్కెచ్ పెన్ కానీ లేదంటే కనుక ఇంక్ పెన్నుతో కానీ మీరు చక్కగా 9191 అనే ఒక నెంబర్ని రాసి అప్పుడు గోడకి తగిలించి చూడండి ఫ్రెండ్స్. మీకే తెలుస్తుంది ఎన్ని చేంజెస్ వస్తాయి. మీరు ఇంతకుముందు చేసిన పని కంటే ఇప్పుడు ఈ నెంబర్ రాసిన తర్వాత మీకు సమయం అనేది బాగా కలిసి వస్తుందా, నిజంగా ఒక లక్ మనకి కలిసి వచ్చిందన్న ఫీలింగ్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇలా ఒకసారి చేసి చూడండి. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా వాచ్లో రాసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాల్ క్లాక్లో అయినా సరే మీరు ఒకే ఒక్కసారి ఈ నెంబర్ని రాస్తే చాలు, నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.